हरे कृष्ण अंदर की नमस्कार मनमु श्रीमद्भागवतमुलोनी आरव स्कंधमुलो द्वितीय अवकाशमुलोनी इरवयो भागमु वके ईश्वरुनि आधीनम अने भागानी पठनं चेस्तुन्नामु। इकड़ा श्रीमद्भागवतमु आरव स्कंधमुलो मूडव अध्यायमु 12 నుంచి 16 శ్లోకముల వరకు శ్రీల ప్రభుపాదుల వారు తన యొక్క వివరణను ఈ విధంగా తెలియజేస్తున్నారు। యమరాజు పైన ఒక పాలకుడు ఉన్నాడేమోనని యమదూతలు సందేహించారు। వారి సందేహాలను నివృత్తి చేసేందుకు యమరాజు వెంటనే నిజమే అన్నింటికి పైన ఒక పరమేశ్వరుడు ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు। యమరాజు చరాలలో కొన్నింటిపైన మాత్రమే అనగా ఒక్క మానవులపైన మాత్రమే నియంత్రణను కలిగి ఉన్నాడు, కానీ చరాలలో ఇతరాలైన జంతువులపై ఆయనకు నియంత్రణ లేదు। మానవులకు మాత్రమే ధర్మాధర్మాల గురించిన జ్ఞానం కలదు। వారిలోనూ పాపకార్యాలు చేసే వారిపైన మాత్రమే యమరాజుకు అధికారం కలదు। యమరాజు నియంత్రకుడే అయినప్పటికీని ఆయన చరాలలో కొన్నింటిపైనే అధికారం గల శాఖాధికారి మాత్రమే। ఇతర శాఖలను నియంత్రించే దేవతలు ఎంతో మంది ఉన్నప్పటికీ వారందరిపైన పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడు। ఈశ్వరః పరమకృష్ణ పరమేశ్వరుడే శ్రీకృష్ణుడు। విశ్వ వ్యవహారాలలో తమ తమ శాఖలను మాత్రమే నియంత్రించు మిగిలిన వారు పరమేశ్వరుడైన శ్రీకృష్ణునితో పోలిస్తే తక్కువ స్థాయికి చెందినవారు। భగవద్గీత 7వ అధ్యాయము 7వ శ్లోకములో శ్రీకృష్ణుడు తెలిపినట్లు మత్తః పరతరం నాన్యత్ కించిద్దస్తి ధనంజయ। నా ప్రియమైన ధనంజయ, ధనంజయ అంటే ఇక్కడ అర్జున, నా ప్రియమైన ధనంజయ, నన్ను మించిన మరొక పరమేశ్వరుడు లేడు, కాబట్టి యమరాజు వెంటనే తన సేవకుల సందేహముల అన్నింటిని తీర్చివేసెను। యమదూతలు అందరిపైన ఒక పరమేశ్వరుడు ఉన్నాడని నిర్ధారించారు। ఈ భౌతిక ప్రపంచములో ప్రతి ఒక్కరూ అతడు ఎవరైనప్పటికీ ప్రకృతి నియమాల చేత నియంత్రింపబడతాడు। మనిషి అయినా, దేవత, జంతువు, చెట్టు లేదా ఒక మొక్క, ఏదైనా ఎవరైనా సరే ఒకరు ప్రకృతి నియమాలచే నియంత్రించబడవలసిందే। ఈ సహజమైన నియంత్రణ వెనుక దేవాదిదేవుని శక్తి కలదు। ఇదే విషయాన్ని భగవద్గీత 9వ అధ్యాయము 10వ శ్లోకములో శ్రీకృష్ణుడు మయాధ్యక్షేణ ప్రకృతి స్వయతేస చరాచరం, నా శక్తుల్లో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా పర్యవేక్షణమున పనిచేయుచు స్థావర జంగమ వస్తువులను ఉత్పాదించుచున్నది, ఈ విధంగా ప్రకృతి యంత్రం శ్రీకృష్ణుని నియంత్రణలో పనిచేస్తుంది। ఇతర జీవులు కాకుండా మానవ రూపములోని ఒక జీవి వైదిక ఆదేశాలైన వర్ణ మరియు ఆశ్రమాల చేత నియంత్రింపబడాలి, లేకుంటే అతడు యమరాజు శిక్షకు గురికాక తప్పదు। అనగా ప్రతి ఒక్కరూ అత్యంత బుద్ధి కలిగినటువంటి బ్రాహ్మణుని స్థాయికి ఎదగటానికి ఆ తరువాత దానిని అతిక్రమించి వైష్ణవుడు కావడానికి ప్రయత్నించాలి। అదే జీవిత సంసిద్ధి। తమ తమ కర్మల ద్వారా భగవంతుని సేవిస్తూ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులచే శూద్రులు అనేవారు తమను తాము ఉదరించుకోవచ్చు। స్వే స్వే కర్మణి అభిరతః సంసిద్ధిం లభతే నరః। వర్ణ ఆశ్రమాలు అనేవి ప్రతి ఒక్కరిని సక్రమంగా విధి నిర్వహణ చేయుటకు శాంతియుత జీవనానికి అవసరమైనను సర్వాంతర్యామి అయిన దేవాదిదేవిని అందరూ సేవించుకోవలసిందే। ఈయన సర్వమిదం తతం, తన శక్తి అనుసారం దేవాదిదేవుని శాస్త్ర విధులను అనుసరించి సేవించటం వలన ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణమవుతుంది। శ్రీమద్భాగవతం 1వ స్కందము 2వ అధ్యాయము 13వ శ్లోకంలో ఈ విధంగా నిర్ధారింపబడింది। అత పుంభిర్ ద్విజశ్రేష్ట వర్ణశ్రమ విభాగశః సమిష్టితస్య ధర్మస్య సంసిద్ధిర్హ హరితోషణం। ఓ ద్విజశ్రేష్ఠులారా, కనుకనే
శ్రీకృష్ణ భగవానుడికి ముదమును గుచ్చుటయే వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి మనుషుడు తన స్వధర్మమునకు నిర్దేశింపబడిన కర్మలను మనరించడం ద్వారా సాధించడి అత్యున్నత పూర్ణత్వమని నిర్ణయింపబడినది. వర్ణాశ్రమం యొక్క ధర్మము దేవాదిదేవుని సంతృప్తిపరచటమే కనుక వర్ణాశ్రమ వ్యవస్థ ప్రతి ఒక్కరికి తిరిగి భగవద్ధామమును చేరుటకు అర్హతను కలిగించే పరిపూర్ణమైన విధానమును అందజేస్తుంది. ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురు శిష్యరికంలో ఒకరు దేవాదిదేవుని సంతృప్తిపరచగలిగినప్పుడు అప్పుడు ఒకరి జీవితం పరిపూర్ణమవుతుంది. దేవాదిదేవుడు సేవింపతగినవాడు. ప్రతి ఒక్కరూ ఆయనను ప్రత్యక్షంగానో పరోక్షంగానో సేవిస్తారు. ప్రత్యక్షంగా ఆయనను సేవించేవారు ముక్తి ఫలాలను వెంటనే పొందుతారు. పరోక్షంగా ఆయనను సేవించేవారికి ముక్తి ఆలస్యమవుతుంది. 13వ శ్లోకంలోని నామభిర్ వాచి, నామభి అంటే వివిధములైన అని, వాచి అనగా వైదికమైన భాష నామములు అనే పదాలు చాలా ముఖ్యమైనవి. వర్ణాశ్రమ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అనే వివిధ నామాలున్నాయి. ఈ విభాగాల అన్నింటికీ మార్గదర్శనం చేసేందుకు తగిన వాక్కు అంటే వేదోపదేశాలు ఉన్నాయి. అవి దేవాదిదేవునికి ప్రతి ఒక్కరూ తమ ప్రణామములను సమర్పిస్తూ వేదాలలో సూచించిన విధంగా తమ ధర్మములను నిర్వహించాలని ఆశిస్తాయి. ఈ విశ్వంలోని మానవులు ఇతర జీవులన్నీ ప్రకృతిలోని త్రిగుణాల చేత నియంత్రించబడుతున్నాయి. ప్రాథమికాలైన తమో రజో గుణాల చేత నియంత్రించబడే జీవులకు భగవంతుని అర్థం చేసుకునే అవకాశం లేదు. ఈ శ్లోకాలలో వర్ణింపబడిన దేవతలు, మహర్షులు వంటి సత్వగుణ సంపన్నులు సైతం దేవాదిదేవుని లీలలను అర్థం చేసుకోలేరు. భగవద్గీతలో చెప్పబడినట్లుగా భగవాను భక్తియుక్త సేవలో నిమగ్నమైన వారు, గుణాతీతులైన వారు మాత్రమే అయినను అర్థం చేసుకోగలరు. భక్తియామాం అభిజానాంతి. సాధారణ తాత్వికులు భగవంతుని ఎప్పుడూ తెలుసుకోలేరు. ఈ విషయాన్ని యుధిష్ఠిర మహారాజుకు పరమ భక్తుడైన భీష్ముడు ఈ క్రింది విధంగా నిర్ధారించి తెలిపాడు. శ్రీమద్ భాగవతం 1వ స్కందము 9వ అధ్యాయము 16వ శ్లోకములో చెప్పబడింది. నహ్యస్య హరిచిద్రాజన్ పుమాన్ వేద విదిత్సితం యద్విజిజ్ఞాసయాయుక్త ముహ్యంతి కవయో అపి. ఓ రాజా, భగవానుని యోచనను ఎవ్వరూ ఎరుగజాలరు. మహాతత్వవేత్తలైన వారు తీవ్రముగా విచారణలు కావించినను ఆ విషయమున మోహితులగుచున్నారు. కనుక మనోకల్పిత జ్ఞానంతో ఎవ్వరూ భగవంతుని అర్థం చేసుకోలేరు. వాస్తవానికి కల్పనల వలన ఒకరు మరింత నివ్వెరిపోవటం ఖాయం. శరీరంలోని వివిధ భాగాలకు కన్నులకు చూడగల శక్తి లేకపోయినప్పటికీ శరీర వివిధ భాగాలు కదలికలను కన్నులే నిర్దేశిస్తాయి. కన్నులు తమ ముందు ఏమునుదో చూడగలవు, కనుక పాదాలు ముందుకు నడుస్తాయి. కన్నులు చేతితో తాకగలిగిన వాటిని చూడగలవు, కనుక చేతులు వాటిని తాకగలుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్క జీవి హృదయంలో స్థిరమైన పరమాత్మ నిర్దేశం ప్రకారం పనిచేస్తుంది. దీనిని భగవంతుడు భగవద్గీత 15వ అధ్యాయము 15వ శ్లోకంలో సర్వస్య చాహం హృదిసన్ని విష్ణు మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. నేను ప్రతి వ్యక్తి హృదయమునందును ఉందును. నా నుండియే స్మృతియు, జ్ఞానమును, మరపును కలుగును అని నిర్ధారించాడు. మరొక చోట భగవద్గీత 18వ అధ్యాయము 61వ శ్లోకములో ఈశ్వర సర్వభూతానాం హృదయే సర్జున తిష్టతి. ఓ అర్జున, పరమపురుషుడు పరమాత్మగా అందరి హృదయములందునూ నివసిస్తున్నాడు అని చెప్పబడింది. పరమాత్ముని ఆజ్ఞ లేనిదే జీవి ఏ పనిని చేయలేదు. ప్రతీక్షణం పరమాత్మ పనిచేస్తూనే ఉన్నాడు. కానీ ఏ జీవి తన ఇంద్రియాల వలన భగవంతుని రూపాన్ని, లీలలను కానీ అర్థం చేసుకోలేదు. దీనికి కన్నులు శరీర భాగాలు ఉదాహరణకు సరైనవి. అవయవాలు కనుక చూడగలిగినట్లయితే కన్నుల సహాయం లేకుండానే అవి నడవగలిగేవి, కానీ అది అసాధ్యం. తన హృదయములో గల పరమాత్మను ఒకరు కర్మేంద్రియాల చేత చూడలేకపోవచ్చు, కానీ ఆయన నిర్దేశం తప్పనిసరి.
హరే కృష్ణ. ఈరోజు ఈ 20 భాగము పూర్తయింది. 21 భాగాన్ని తరువాత అనగా రేపు పఠనం చేద్దాం. అలాగే ఈ కలహాల కపటాల యుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని రోజులో కనీసం 108 సార్లు చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. హరే కృష్ణ. అందరికీ చాలా చాలా ధన్యవాదములు.